हेलो एवरीवन, वेलकम बैक टू प्रोफेशनल तेलुगु यूट्यूब चैनल। ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన టిఎస్ గురుకులం ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం। ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పోస్ట్ కి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కానందున 2018 ఆఫీషియల్ నోటిఫికేషన్ ని బేస్ చేసుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎగ్జామ్ సిలబస్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం। ఒకవేళ ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే మేము మీకు అప్డేట్ చేస్తాం। ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసినట్లయితే పేపర్ 1 లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ అలాగే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, పేపర్ 2 వచ్చేసి పెడగాగీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ అలాగే మనం పేపర్ 3 ని చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ డిసిప్లిన్ నాలెడ్జ్, కన్సర్న్ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ అలాగే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టైం డ్యూరేషన్, మార్క్స్ ని చూసుకున్నట్టయితే ఒక్కొక్క పేపర్ కి 100 క్వశ్చన్స్ ని కేటగరైజ్ చేయడం జరిగింది అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ని క్యారీ చేస్తుంది। అండ్ అలాగే ఒక్కొక్క పేపర్ కి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్, అంటే టోటల్ మీరు ఈ ఎగ్జామ్ ని 300 మార్క్స్ కి రాస్తారు। అండ్ ఇప్పుడు మనం సిలబస్ డీటెయిల్స్ ని చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ చాలా హెవీగా ఉండడం వల్ల మనం ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం। క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఆఫీషియల్ సిలబస్ ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ అలాగే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లో టాపిక్స్ ని చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ నుంచి కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఎక్స్క్లూజన్, సొసైటీ కల్చర్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఎక్స్క్లూజన్, సొసైటీ కల్చర్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సోషో ఎకనామిక్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ అలాగే మనం సెక్షన్ 2 కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే జనరల్ ఎబిలిటీస్ నుంచి అనలిటికల్ ఎబిలిటీస్, మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ మనం సెక్షన్ 3 ని చూసుకున్నట్టయితే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, దీంట్లో స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ ఇప్పుడు మనం పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే తెలుగులో భాషా బోధన శాస్త్రం గురించి అడగడం జరుగుతుంది। దీంట్లో భాషకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు, భాషా స్వభావం, భాషా బోధన మరియు అభ్యాసం, బాల బాలికల వికాసం, భాషా విద్యా ప్రణాళిక, భాషా నైపుణ్యాలు మరియు బోధన నైపుణ్యాలు, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ పేపర్ 3 తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే విషయ ప్రణాళికలో కవులు, రచయితలు, రచనలు, సాహిత్య ప్రక్రియలు, పద్య ప్రక్రియలు, రూపక ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియలు, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ ఇప్పుడు మనం పేపర్ 2 ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజెస్, చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ కరికులం, లాంగ్వేజ్ స్కిల్స్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ పేపర్ 3 కి సంబంధించిన ఇంగ్లీష్ టాపిక్స్ ని చూసుకున్నట్టయితే రీడింగ్ కాంప్రిహెన్షన్, గ్రామర్ అండ్ వొకాబులరీ నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు। అండ్ మనం ఇక్కడ గమనించినట్టయితే ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ పార్ట్ బి వచ్చేసి లిటరేచర్, కాంప్రిహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్రోజ్ అండ్ ప్యాసేజ్, ఎ పోమ్, స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు। అండ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించినట్టయితే పోయట్రీలో నేమ్ ఆఫ్ ద పోయెట్ అండ్ టైటిల్ ఇవ్వడం కూడా జరిగింది, ప్రోజ్ టైటిల్ అండ్ డ్రామా ఆర్ ప్లే టైటిల్, నేమ్ ఆఫ్ ద రైటర్ అండ్ టైటిల్, ఇలాంటి డీటెయిల్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది। అండ్ మనం ఇప్పుడు పేపర్ 2 కి సంబంధించిన సాంస్క్రిట్ సిలబస్ ని చూసుకున్నట్టయితే సంస్కృత భాషాయ, భాషా విద్యా యోజన, ఇలాంటి టాపిక్స్ మీద సాంస్క్రిట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు। అండ్ పేపర్ 3 సాంస్క్రిట్ సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే వైదిక సాహిత్యస్య పరిచయ్, రామాయణ మహాభారతే, బాస్, కాళిదాస్, భారతి, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ పేపర్ 2 లో మ్యాథమెటిక్స్ ని చూసుకున్నట్టయితే ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్, వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, చైల్డ్ డెవలప్మెంట్, మ్యాథమెటిక్స్ కరికులం, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, దానికి రిలేటెడ్ గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది। అండ్ పేపర్ 3 మ్యాథమెటిక్స్ ని చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ 1, కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్,
types of numbers, real numbers, mathematical units, conversions, number system 2, percentages in daily life situations and sets, fundamentals of algebra, geometry, coordinate geometry, concepts of locus, mensuration, statistic and probability, trigonometry. ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మనం ఇప్పుడు పేపర్ 2 లో ఫిజికల్ సైన్స్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే, యాజ్ యూజువల్ అన్నిటిలాగానే నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫిజిక్స్, వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్సెస్, చైల్డ్ డెవలప్మెంట్, ఫిజికల్ సైన్సెస్ కరికులం. అండ్ పేపర్ 3 కి సంబంధించిన ఫిజికల్ సైన్సెస్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే, మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, natural phenomenon, mechanics, magnetism, electricity and electromagnetism, modern physics, electronics and communications, matter, chemical reactions, acids and bases, salts, atomic structure, periodic classification of elements, chemical bonding, carbon and its compounds, environmental chemistry and metallurgy. ఇలాంటి టాపిక్స్ ని అడుగుతారు. అండ్ మనం బయాలజికల్ సైన్సెస్ కి చూసుకున్నట్టయితే, యాజ్ యూజువల్ అన్నిటిలాగానే వాల్యూస్, ఎయిమ్స్, చైల్డ్ డెవలప్మెంట్, బయాలజికల్ సైన్సెస్ కరికులం, అప్రోచెస్, ఇలాంటి టాపిక్స్ అడుగుతారు. అండ్ పేపర్ 3 చూసుకున్నట్టయితే, బయాలజికల్ సైన్సెస్, లివింగ్ వరల్డ్, సెల్ అండ్ టిష్యూస్, ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్, సెన్స్ ఆర్గాన్స్, అవర్ ఎన్విరాన్మెంట్, హెరిడిటీ అండ్ జెనెటిక్స్, ఎవల్యూషన్, అప్లైడ్ బయాలజీ, ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 లో సైన్స్ కి సంబంధించిన సిలబస్ ని చూసుకున్నట్టయితే, యాజ్ యూజువల్ నేచర్ ఆఫ్ సైన్స్, వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్, సైన్స్ కరికులం ఉంటుంది. అండ్ పేపర్ 3 కి సంబంధించిన సైన్స్ సిలబస్ ని చూసుకున్నట్టయితే, మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, నేచురల్ రిసోర్సెస్, అవర్ యూనివర్స్, నేచురల్ ఫినామినన్, మెకానిక్స్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, మ్యాటర్, కెమికల్ రియాక్షన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, సాల్ట్స్, అటామిక్ స్ట్రక్చర్, periodic classification of elements, chemical bonding, carbon and its compounds, metallurgy, biological sciences, living world, cell and tissues, plant world, animal world, sense organs, our environment, heredity and genetics, evolution. ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, లాస్ట్ లో పేపర్ 2 కి సంబంధించిన సోషల్ స్టడీస్ సిలబస్ ని చూసుకున్నట్టయితే, ద నేచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్, వాల్యూస్, ఎయిమ్స్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, సోషల్ సైన్సెస్, అప్రోచెస్, ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సోషల్ సైన్సెస్, ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా పేపర్ 3 సోషల్ స్టడీస్ కి సంబంధించిన టాపిక్స్ ని చూసుకున్నట్టయితే, డైవర్సిటీ ఆఫ్ ఫెత్, ఎకనామిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఎంపైర్స్ అండ్ ఓల్డ్ వార్స్, సర్వీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ మెయిన్ మేజర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అఫీషియల్ సిలబస్ ని డౌన్లోడ్ చేసుకుని ఫోన్ గా చదువుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.